హాయ్ ఫ్రెండ్స్, ప్రకృతి ప్రేమికులందరికీ సోమచ్ గార్డెనింగ్ వైపు నుంచి స్వాగతం. మన పెరటి తోటలో పెంచుకోవడానికి లేదంటే మన గార్డెన్లో పెంచుకోవడానికి అత్యద్భుతమైన మ్యాంగో రకాలు ఏమిటి అని మనం ఒక సిరీస్ చేస్తున్నాం మన ఛానల్లో. ఆ క్రమంలో మనం చాలా మంచి మంచి వెరైటీస్ గురించి చెప్పుకుంటున్నాం. ఈరోజు విజయనగరానికి చెందిన రెండు హిడెన్ జెమ్స్, దాచివేయబడ్డ రత్నాలు, వీటి గురించి చెప్పుకుందాం. వీటిని తీసుకురావడానికి, వీటిని మీకు చూపించడానికి, పరిచయం చేయడానికి నేను చాలా కష్టపడవలసి వచ్చింది. కొన్ని వందల మందిని ఇంటర్వ్యూ చేసి వాళ్ళని ఫాలో చేసి చివరికి తీసుకురావడం జరిగింది. అవి రెండు, ఇవి మెట్టవలస పీచు, ఇది బెబ్బులి పీచు. అంటే పీచు ఎక్కువగా ఉంటుంది కనుక వీటి పేరులోనే పీచు వస్తుంది. వీటి పీచు ఎంత ఉంటుందంటే తాటికాయ తిన్నప్పుడు మనకి నోట్లోకి పీచు వస్తుంది, మనం నమిలి ఊసేస్తాం. అలాగే వీటికి కూడా వస్తుంది, నోట్లోకి వచ్చేస్తుంది ఆ పీచు, అంత పీచు ఉంటుందన్నమాట. మన జూట్ పురికోస లేదా జూట్ ఫైబర్ ఎంత దలసరిగా ఉంటుందో అంత ఫైబర్ ఉంటుంది. కానీ ఫ్రూట్ ఒక అద్భుతం. ఇది మనకి ఇంకా ఫైబర్ గురించి చెప్పుకోవాల్సి వస్తే ఇంటర్నేషనల్గా ఫైబర్ పళ్ళల్లో ఇరుక్కుంటుందని, అది అంత తినేటప్పుడు ఇబ్బంది పడతామని ఫైబర్ని పెద్దగా ఇష్టపడరు. కానీ మన పురాతనమైన రకాలు అన్నింటిలో ఫైబర్ ఉంటుంది. ఫైబర్ అవసరం మన ఇంటెస్టైన్కి, మన బ్లడ్ సర్క్యులేషన్కి ఫైబర్ చాలా అవసరం. మన యావరేజ్ సైజ్ ఫ్రూట్ అంటే ఈ సైజ్ ఫ్రూట్లో 5 grams ఫైబర్ ఉంటుంది, అంటే USDA అంచనా ప్రకారం. ఆ 5 grams లో 60% సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది, 40% ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. సాల్యుబుల్ ఫైబరు మన బ్లడ్ స్ట్రీమ్ని, రక్త ప్రసరణ ఎక్కడైతే జరుగుతుందో నరాల లోపల, దాన్ని అంతా క్లీన్ చేస్తుంది. ఇన్సాల్యుబుల్ ఫైబరు మన గట్ హెల్త్, మన జీర్ణాశయంలో ఉండే బ్యాక్టీరియాకి, మన గట్ హెల్త్కి చాలా ఉపయోగం అన్నమాట. ఇది ఫైబర్ యొక్క ఉపయోగం. అలాగే ఇందులో విటమిన్స్, మినరల్స్ చూసుకుంటే ఒక మధ్యస్థ స్థాయి పండులో ఒక రోజుకు ఒక మనిషికి సరిపడినంత ఏసీ విటమిన్లు ఉంటాయి. వీటి యొక్క గొప్పతనం ఇది. ఇక ఈ స్పెసిఫిక్ వెరైటీస్కి వస్తే చెప్పుకున్నాం కదా, ఇవి దాచివేయబడ్డ రకాలు. అంటే విజయనగరం సంస్థానాధీశులు, నేను ఈ విషయాలన్నీ ఆ నోట ఈ నోట విన్నాను కాబట్టి ఇందులో దీన్ని పూర్తిగా నేను నిర్ధారించలేను. కానీ అది విన్నాను కనుక, ఎవరో చెప్పిన మాటలు కనుక చాలా వరకు వాస్తవం ఉండొచ్చు. ఇందులో ఆ విజయనగరానికి చెందిన సంస్థానాధీశులు వీటిని పెంచి పోషించారని, ఈ బెబ్బులి పీచుని బెబ్బులి సంస్థానం వారు వారి మా కాయలుగా చెప్పుకునేవారని, వాటిని వాళ్ళు పెంచి పోషించారని అందరూ అక్కడ ఉన్న నాకు తెలిసిన రైతులు చెప్పారు. అలాగే దీన్ని మెట్టవలస అనే గ్రామంలో గుర్తించారని, ఆ గ్రామంలో గుర్తించిన తర్వాత సంస్థానాధీశులు దాన్ని పెంచి పోషించారని, ఇప్పటి వరకు ఇంకా ఆ మెట్టవలసలో ఆ తల్లి చెట్టు, సుమారుగా 150 సంవత్సరాల వయసు ఉన్న ఆ తల్లి చెట్టు అక్కడే ఉందని, దాన్ని వాళ్ళు సంరక్షిస్తున్నారని నేను అక్కడ ఉన్న రైతులు నాకు చెప్పారు. ఇంకా దీని ఫ్లేవర్ అద్భుతంగా ఉంటుంది మెట్టవలస పీచుకి, బెబ్బుల పీచుకి కొంచెం తక్కువగా ఉంటుంది. మెట్టవలస పీచు స్పెసిఫిక్ గ్రావిటీ 1.050 వచ్చింది, దీనికి కొంచెం తక్కువ వస్తుంది. అలాగే బ్రిక్స్ సుమారుగా 25 అలా వస్తుంది మెట్టవలస పీచుకి, దీనికి కూడా 22-23 అలా వస్తుంది. అంటే మనకున్న అత్యద్భుతమైన రకాల్లో, హిడెన్ జెమ్స్, దాచివేయబడ్డ రకాల్లో ఇవి రెండు ఒకటి. ఈ మధ్యకాలంలో ఇవి బయటకు వచ్చినాయి. లాస్ట్ ఇయరు నేను పండూరు గురించి ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో
ఒక సబ్స్క్రైబర్ శ్రీనివాసరాజు ఆయన పేరు బెబ్బిల్ నుంచి ఈ మెట్టవలస పీచు గొప్పతనం గురించి ఆయన పెద్ద కామెంట్ పెట్టారు. నేను అంతకుముందు ఒక 2 ఇయర్స్ బ్యాకే నాకు ఒక కస్టమర్ తెచ్చి ఇచ్చారు. ఆయన నాకు మొక్కలు కూడా ఇస్తానని చెప్పారు. నేను దాన్ని తర్వాత అంతగా నేను దాన్ని ఫాలో చేయలేదు. లాస్ట్ ఇయర్ ఆ శ్రీనివాసరాజు అన్న ఆయన చెప్పిన తర్వాత నేను దాన్ని కొంచెం ఫాలో చేశాను. ఫాలో చేస్తే ఈ ఫ్రూటు రాజమండ్రిలో మా కజిన్ వాళ్ళ తోటలో ఉంది. వాళ్ళకి అదే ఫ్రూట్ అని తెలియదు. ఎవరో నర్సరీ వాళ్ళు ఇచ్చారు, వాళ్ళు పెంచుతున్నారు, బాగుందని ఎంజాయ్ చేస్తున్నారు అంతే తప్పితే పీచు ఎక్కువగా ఉంది అంటున్నారు. కానీ దాని పేరు, దాని చరిత్ర తెలియదు. అంటే మనకు ఒక సంకల్పం ఉంటే అది మనకి మన దగ్గరికి వచ్చేస్తాయి అవన్నీ. అలాగే ఇది భాస్కర్ రాజు గారని నా ఫ్రెండ్కి ద్వారా నేను తెప్పించాను. మా ఫ్రెండ్ ఒక అతను వైజాగ్లో ఉంటే అతను విజయనగరం వెళ్ళి భాస్కర్ రాజు గారి దగ్గరికి కలెక్ట్ చేసుకుని వైజాగ్ నుంచి హైదరాబాద్ దీన్ని బస్సులో పంపించాడు ఈ బెబ్బిలి పీచుని. అంటే ఇంత గ్రౌండ్ వర్క్ చేసాం అన్నమాట ఈ వీడియో చేయడం కోసం. ఇక నాకు ఆ సబ్స్క్రైబర్ శ్రీనివాసరాజు చెప్పింది ఏంటంటే దీనికి పాటియాలాలో ఒక మ్యాంగో ఎగ్జిబిషన్ జరిగితే పాటియాలా మహారాజు దీనికి బెస్ట్ ప్రైజ్ ఇచ్చాడని, అలాగే ఢిల్లీలో దీనికి ఆల్ ఇండియా మ్యాంగో ఎగ్జిబిషన్లో బెస్ట్ ప్రైజ్ వచ్చిందని. ఇది చాలామంది తెలిసిన విషయమే, అక్కడ ఆ గ్రామస్తులు అందరూ చెప్పుకుంటూ ఉంటారు. కాకపోతే చాలా రోజులు ఇది బయటకు రాలేదు. మెట్టవలస అనే గ్రామంలో దీన్ని చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టి సంరక్షిస్తారట 150 సంవత్సరాల చెట్టు వయసుని. కానీ తర్వాత క్రమక్రమంగా ఇవి బయటకు వచ్చినాయి. ఇప్పుడు ఇవి ఆల్మోస్ట్ అందరికీ అందుబాటులో ఉన్నట్టే లెక్క కడియం నర్సరీల్లో ఇవి చాలామంది దగ్గర ఉన్నాయి. నేను మీకు ఆ అడ్రస్ కూడా ఇస్తాను, మీరు ఎవరైనా అవసరమైతే అవి మీరు ఫోన్ చేసి తెప్పించుకోవచ్చు. నా దగ్గర ఐసీఆర్ బుక్ ఉంది, ఆ బుక్లో కూడా 1600 రకాలని వాళ్ళు ఐడెంటిఫై చేశారు. అందులో కూడా మెట్టవలస పీచు ప్రస్తావన ఉంది. ఇక దీన్ని ఎలా ఐడెంటిఫై చేయగలమంటే దీనికి సుమారుగా చూస్తే కొత్తపల్లి కొబ్బరిలా అనిపిస్తుంది. ఒక షోల్డర్ పైకి వస్తుంది, ఒకవైపు షోల్డర్ పైకి వస్తుంది అన్నమాట. ఈ కొత్తపల్లి కొబ్బరి కూడా అలాగే ఉంటుంది, ఒక షోల్డర్ పైకి ఒక షోల్డర్ కిందకి ఉంటుంది అన్నమాట. అలాగే కొత్తపల్లి కొబ్బరి పొడవు ఎక్కువ ఉంటుంది, ఇది ఈ తప్పడుగా ఉంటుంది, ఇది కొంచెం రౌండ్ వస్తుంది, పొడవు తక్కువగా ఉంటుంది అన్నమాట. చూడగానే పైనుంచి చూస్తే కొత్తపల్లి కొబ్బరి అనిపిస్తుంది. అంటే దీన్ని కాస్త సరదాగా చెప్పుకోవాలంటే ఇది పుష్పరాజ్ అన్నమాట, నేను తగ్గేదేలే అన్నట్టుంటుంది. అందుకని ఐడెంటిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. ఇది ఫుల్ ఎల్లో వస్తాయి ఇవి రెండు కూడా. ఇవి కొంచెం మెచ్యూరిటీ ఇంకా తక్కువ అని నేను అనుకుంటున్నాను. ఇది ఫుల్ ఎల్లో వస్తుంది. అలాగే కొత్తపల్లి కొబ్బరిలాగే చర్మం కొంచెం ముడత వస్తుంది. ఆ ముడత వచ్చిన తర్వాత ఇది దాని టేస్ట్ బాగుంటుంది అన్నమాట. నేను ఒక ఫ్రూట్ టేస్ట్ చేశాను, అది BRICS 25 వచ్చింది. ఫైబర్ విపరీతంగా ఉంది. ఆ ఫైబర్ కూడా ఆ టెంక మీకు చూపిస్తాను. విపరీతమైన ఈ రెండింటికి కూడా విపరీతమైన ఫైబర్ ఉంటుందన్నమాట. ఇవి మనకి ప్రకృతి ప్రసాదించిన పురాతనమైన రకాలు. వీటిని కాపాడుకోవటం, ముందు తరాలకి అందించటం అనేది మనందరి బాధ్యత. అంటే ఈ రకంగా దాచివేయబడ్డ మ్యాంగోస్ ఏమైందంటే కొంతమంది వారసులు వాటిని శ్రద్ధ చేయకపోతే అవి అంతరించిపోయినాయి, బయటికి రాలేదన్నమాట, కొంతమందితో అంతరించిపోయినాయి. అలాగే ప్రతి ఊర్లోని కొన్ని ఊళ్ళో గొప్ప గొప్ప రకాలు ఉండొచ్చు. వాటిని మనం గుర్తించి వాటిని సైంటిఫిక్గా టెస్ట్ చేసి, అంటే స్పెసిఫిక్ గ్రావిటీ, బ్రిక్స్, డ్రై మ్యాటరు, ఇలాంటి సైంటిఫిక్ ఎవిడెన్స్తో ఒక స్కేలబుల్ ఏదైతే ఉందో దాన్ని కొలిచి వాటి యొక్క గొప్పతనం గుర్తించి మనం దాన్ని సంరక్షించుకుని ముందు తరాలకి అందించగలిగితే ఇదే గొప్ప
వరం ప్రపంచానికి. ఎందుకంటే ఈ గొప్ప లక్షణాలు అన్నిటికి రావు. అవి ఓపెన్ పాలినేషన్లో ఒక చెట్టు నుంచి అదే మగ పువ్వు ఒకటి ఆడ పువ్వు ఒకటి పాలినేషన్ జరిగినప్పుడు వాటిలో జీన్ పూల్లో ఉండే గొప్ప లక్షణాలు ఎప్పుడు ఒకదానికి వస్తాయి, అన్నిటికి రావు అలాంటివి. అందుకని ఇలాంటి వాటిని సంరక్షించుకోవటం కోసం నేను ఈ వీడియోలు చేయడం జరుగుతుంది. ఈ వీడియోలకి ఈ మ్యాంగోస్ ఎంతో సహృదయంతో అందజేసిన సమ్ భాస్కర్ రాజు గారికి, మా కజిన్కి, అలాగే శ్రీనివాసరాజు గారికి మనందరం ధన్యవాదాలు చెప్పుకుందాం. అలాగే ఈ వీడియోని ఎంకరేజ్ చేస్తూ సద్విమర్శలు చేస్తున్న మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు. ఇక్కడ కుడివైపున ఉన్నది బొబ్బిలి పీచు టెంక, ఎడమ వైపున ఉన్నది మెట్టవలస పీచు. ఈ బొబ్బిలి పీచు సుమారుగా పునాస మామిడికాయలాగే ఉంటుంది చూడటానికి. కొత్త వాళ్ళు పునాస మామిడికాయ అనుకుంటారు, అలాగే ఉంటుందచ్చు. మీరు మొక్కల్ని పెంచి ఆ పంటను ఎంజాయ్ చేసేదాకా నేను మిమ్మల్ని ప్రవోక్ చేస్తూనే ఉంటాను. మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి ఇంకో వీడియోతో మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ.